భారత్లో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి ఒక్కరోజులో ఐదు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్థమవుతుంది రోజు రోజుకు పెరుగుతున్న కేసులతో దేశంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా పదమూడు వేలకు చేరువైంది గత ఇరవై నాలుగు గంటల్లోనే ఐదు వేల ఆరు వందల తొమ్మిది కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ప్రస్తుతం దేశంలో అరవై మూడు వేల ఏడు వందలకు పైగా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి ఇప్పటి వరకు కరోనా మహమ్మారికి మూడు వేల ఐదు వందల మందికి పైగా మృతి చెందారు గత ఇరవై నాలుగు గంటల్లో నూట ముప్పై రెండు మంది కరోనా మహమ్మారికి బలయ్యారు మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి ముప్పై తొమ్మిది వేల రెండు వందల తొంభై ఏడు కేసులతో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉంది ఒక్క ముంబైలోని అత్యధికంగా కేసులు ఉన్నాయి ఆసియాలోని అతిపెద్ద మురికివాడుగా గుర్తింపు పొందిన ధారావైపై కరోనా పంజాబ్ విసిరింది ఇక తమిళనాడు పదమూడు వేల నూట తొంభై యొక్క కేసులతో రెండో స్థానంలో ఆ తర్వాత పన్నెండు వేల ఐదు వందల ముప్పై ఏడు కేసులతో గుజరాత్ మూడో స్థానంలో ఉన్నాయి అయితే రికవరీ రేటు మరి పెరగడం ఊరట కలిగించే అంశం ఏ దేశంలో లేనంతగా భారత్ లో నలభై శాతం పైగా రికవరీ రేటు ఉంది నలభై ఐదు వేల మూడు వందల మందికి పైగా కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి సురక్షితంగా ఇంటికి వెళ్లారు ఇంకా అరవై మూడు వేల ఆరు వందల మంది చికిత్స పొందుతున్నారు